गुरुभ्यो नमः। हरिः ओम्। वागर्धाविव संपृक्तौ वागर्ध प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ। अंदर की नमस्कार। ఈరోజు మనం 23/2023 సోమవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలాలను తెలుసుకుందాం। ముందుగా మేషరాశి వారి ఫలితాలు చూద్దాం। దాదాపు ఈరోజు అన్ని రాశుల వారికి కూడా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి। మేషరాశి వారికి ఇంకా అనుకూలమైన ఫలితాలు కనబడుతున్నాయి। ఉద్యోగ లాభము, విద్యా లాభము, ధనయోగము, ఐశ్వర్యము, వాహన యోగము, మాతాపితృల సౌఖ్యము, ధనవృద్ధి, కార్యసిద్ధి, లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లలో లాభాలు పొందుకునే అవకాశం, ఈవెంట్ మెరిన్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కానీ, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి కానీ, మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చేసే వారికి అభివృద్ధి పొందుకునే అవకాశాలు, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, విద్యార్థిని విద్యార్థికి అకాడమిక్ పరీక్షల్లో బ్రహ్మాండమైనటువంటి విజయం సాధించే అవకాశాలు, బ్యాక్లాగ్స్ ఏమైనా ఉంటే వాటిలో విజయం సాధించడం ఖాయం, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఐఎల్స్, జిఆర్ఈ 2 ఫ్లైన్ పరీక్షలు కానీ తప్పకుండా మీకు అభివృద్ధి పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి। వాహన యోగం ఉంటుంది, డ్రైవర్లకి పెండలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి। ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో అభివృద్ధి, అలాగే విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపారాలు, విదేశాలు నూతన స్వగృహ ప్రాప్తి, విదేశాలు నూతన ఉద్యోగ ప్రాప్తి, డిపెండెంట్ వీసా నుంచి ఇండిపెండెంట్గా మారే అవకాశం, విదేశాల్లో కూడా ఒక మంచి వ్యాపారాన్ని ప్రారంభం చేసే అవకాశం కనబడుతోంది। కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో కానీ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉంటున్నాయి। అలాగే కమ్యూనిటీ స్క్రిప్ట్ సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్ట్ల వారికి లాభాలు పొందుకునే అవకాశాలు, రైతులకి పంట దిగుబడి, పూలు పళ్ళుగుల పండుగ లాభం, మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపల చిల్లవారికి అభివృద్ధి, ఇంట్లో ఏదన్నా వివాహ సంబంధ వేడుకలు జరిగే అవకాశాలు, ఆనందకరమైన ప్రయాణం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్, గృహిణమణి ఏజెంట్లకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహిణమణి ఏజెంట్లకి శుభయోగం, ఆస్తి లాభం, ఆనందయోగం, సమస్తమైనటువంటి కార్యసిద్ధి, మంచి వ్యాపార లాభాన్ని పొందుకోవడం, శత్రునాశనం, మిత్రలాభాన్ని పొందుకునే శుభదినంగా చెప్పబడుతుంది। వీరికి 9 అంకెన అదృష్టంగా చెప్పవచ్చు। ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। వృషభ రాశి వారికి చాలా మంచి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, మాట తీరుతోందని ఆకట్టుకోవడం, అన్యోన్య దాంపత్యం, ప్రేయసి పిల్లమ సఖ్యత పొందడం, రైతులకి పంట దిగుబడి, పూలు పళ్ళు పండించే వరకు లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు పొందుకోవడం, మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపల చిల్లి వరకు అభివృద్ధి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, కుటుంబ సంబంధ విషయాల్లో ఆస్తి సంబంధ గొడవలన్నీ కూడా తగ్గిపోవడం, కోర్టు వివాదాలు మీకు అనుకూలంగా మారడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే శుభయోగం, వస్తులాభం, వాహన యోగం, ధనయోగం, రుణ విమోచనం, రోగనాశనం, లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లలో లాభాలు పొందుకునే అవకాశాలు, రావాల్సినటువంటి రుణ సౌకర్యాన్ని పొందుకోవడం, తీర్చాల్సిన రుణ సౌకర్యాన్ని తీర్చగలిగే అవకాశాలు, అప్పుల బాధ నుంచి ముక్తులవడం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, అన్యోన్య దాంపత్యం, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం కూడా బలంగా కనబడుతోంది। ఇచ్చిన మాట నిలబెట్టుకునేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి। ధనయోగం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ మంచి లాభాలు పొందుకునే అవకాశాలు, పెట్రోలియం, బేకరీ నిర్పదాలకి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్ట్ల వారికి అభివృద్ధి పొందుకోవచ్చు, ఎల్ఐసి మెడికల్, గృహిణమణి ఏజెంట్లకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అత్యంత అనుకూలవంతమైన ధనయోగం, కార్యసిద్ధి పొందుకోవడం, సీనియర్ సిటిజన్స్కి, మహిళామండలకి, నర్తకిదొడ్డలు, పూజాది వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో ఉన్నత స్థాయి వ్యాపారస్తులు భాగస్వామిగా ఉండగలిగే అవకాశం, ధనయోగం, రుణ విమోచనం, ప్రశాంతమైన జీవనం, విద్యా పరిపూర్ణత, ఆనందకరమైన ప్రయాణం, విదేశీ ప్రయాణం, విదేశాల్లో సుస్థిర స్థానం, గ్రీన్ కార్డ్, పిఆర్, H1B విషయాలు పొందుకునే అవకాశాలు, అనేక రకాల శుభయోగాలు, ఉద్యోగంలో అభివృద్ధి, విద్యలో రాణింపు పొందుకునే శుభదినంగా చెప్పవచ్చు। వీరికి అనుకూలంగా ఉంటుంది। వీరికి 8 అంకెల అదృష్టం చెప్పవచ్చును। ఈ సమయాన్ని అంకెల సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి। ఒక రకంగా అనుకున్నది సాధించగలిగే అవకాశం ఉన్న పెద్దవాళ్ళ యొక్క నిర్ణయాల్ని గౌరవించడం నేర్చుకోండి। వాళ్ళు మీరు పెద్దవాళ్ళు అలా నిర్ణయించి ఉంటారు, ఆ నిర్ణయాన్ని మీరు శిరసావహిస్తే ఇంకా మంచిది। అంటే వాళ్ళు ఒక నిర్ణయం చేసిన తర్వాత మళ్ళీ మీరు వ్యతిరేకించే అవకాశం కనబడితే ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి। ఆస్తిపాస్తుల విషయంలో కానీ, ఉద్యోగంలో కానీ, విద్యలో కానీ మంచి రాణింపు ఉంటుంది, ఉద్యోగంలో బదిలీలు కూడా బాగా ఉన్నాయి, కానీ కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం మీరు చేసేటువంటి అతి మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది।
పెద్దవాళ్ళ మాట తూచా తప్పకుండా వినడం వల్ల మీకు ప్రయోజనం బాగుంటుంది, లేదా ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్త. ఇక కళాకారుల క్రీడాకర అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, సినిమా రంగంలో వ్యాపార లాభం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో అనుకూలత, కొత్త వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయడం, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలకి నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశాలు, ఆనందకరమైన సంపద పొందుకోవడం, వృత్తి ఉద్యోగాదులు అభివృద్ధి పొందుకునే అవకాశాలు, ప్రశాంతమైన జీవనాన్ని పొందుకుంటారు, రోగనాశనం, రుణ విమోచనం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి లాభాలు పొందుకోవడం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, కళాకారుల క్రీడాకారులకి లాభవంతంగా ఉండడం, బోటిక్స్ బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్సు, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం అనుకూలత, రైతులకి పంట దిగుబడి, పూలు పళ్ళు, కూరగాయల పని లాభం, కోటి వివాదాలు అనుకూలంగా మారడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాభాలు పొందుకోవడం, సోషల్ మీడియా కానీ, విలేకరులు కానీ వాటిలో మంచి లాభాలు పొందిన అవకాశం, అటువంటి పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం కనబడుతున్నాయి. ఇంట్లో ఏదన్నా వివాహాది చర్చల్లో సఫలత కానీ, గొప్ప వ్యక్తులతో పరిచయం కానీ మీకు లాభాన్ని కలిగిస్తుంది. ప్రశాంతమైన జీవనం ఉంటుంది. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, బొటిక్స్ బ్యూటీ పార్లర్, బ్యాపడివో, బాడసంచి కర్మాగారం, టైల్సు, టైర్ల వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశం, ఆగిపోయిన పనులు మళ్ళీ పునర్వైభవాన్ని సంతరించుకుంటారు. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలకి నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోనూ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో మంచి లాభాలు పొందుకునే శుభయోగం. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి లాభం. ఎలక్ట్రీషియన్స్కి అభివృద్ధి పొందుకోవడం. అనుకున్నటువంటి ధన, ధాన్య, విద్యా ఉద్యోగాదుల్లో శుభయోగంగా చెప్పబడుతుంది వీరికి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణ తొమ్మికుల వృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్, గృహ మణిజంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి వీరికి. ఇరుదంత అనుకూలంగా ఉంటుంది. 7-1 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి ఉదయం 11 వరకు కొద్దిగా ఇబ్బందికర వాతావరణం, 11 తర్వాత మీకు శుభయోగం. 11 లోపల వచ్చేటువంటి నష్టం ఏంటంటే, 1 వాహన ప్రమాదం, 2 అనవసర వ్యక్తులతో ఘర్షణ, 3 ముఖ్యమైన వస్తువులు ఒక దగ్గర పెట్టి ఇంకొక దగ్గర వెతుక్కోవడం, 1 వ్యక్తిని అవమానించడం, అనుమానంతో అవమానించడం, ఇవి మీకు కలిగేటువంటి ఇబ్బందులు. ఉదయం 11 లోపల ఇటువంటి దుశ్చర్యలు, ఇబ్బందులు కలుగుతాయి, తస్మాత్ జాగ్రత్త. ఇక 11 తర్వాత గొప్ప వ్యక్తులతో పరిచయం, అనుకూలమైన ధనయోగం, ఎక్కడైతే వస్తువులు పెట్టి మర్చిపోయారో ఆ వస్తువులను తిరిగి పొందుకోవడం, వీసా సంబంధ సౌలభ్యాలు పొందుకోవడం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమల లాభాలు, కళాకళ, క్రీడాకారులకు అభివృద్ధి, రాజకీయ రంగంలో మంచి పదవి, సినిమా రంగంలో అభివృద్ధి పొందుకోవడం, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు పొందుకోవడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో, సోషల్ మీడియా, శాటిలైట్, దళితుల వారికి లాభాలు పొందుకోవడం, అనుకూలవంతన పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, శత్రునాశనం, మిత్రలాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రుణ విమోచనం, రోగనాశనం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, పోటీ పరీక్షల్లో, ఎకడమిక్ పరీక్షల్లో మంచి పరిపూర్ణ విజయాన్ని సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అనుకున్న ఉద్యోగాన్ని సాధిస్తారు, గొప్ప గొప్ప పోటీ పరీక్షల్లో మంచి విజయం సాధిస్తారు, చాలా కఠినమైనటువంటి పరీక్షల్ని సునాయాసంగా గెలవగలిగేటువంటి శుభదినం ఈరోజు. పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందుకుంటారు, ఉద్యోగంలో అభివృద్ధి బాగా ఉంటుంది, ప్రమోషన్స్ పొందుకుంటారు, కొత్త ఉద్యోగాన్ని పొందుకుంటారు, తాత్కాలిక ఉద్యోగాన్ని పొందుకుంటారు, అనేక రకాల్లో అనుకూలతని, ఆనందాన్ని పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైనింగ్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో మంచి లాభాలు పొందిన అవకాశాలు, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభాలు పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్, గృహ మేనేజర్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి శుభతరుణంగా చెప్పబడుతుంది. ఇరుదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి. 5 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. సింహరాశి వారికి ఇరుదంతా వస్తువాహన సౌలభ్యం, ఈ కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాభాలు పొందిన అవకాశం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి వస్తుంది, విద్యార్థి విద్యాలాభం, ఉద్యోగత్తులకి ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశాలు, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలకి నర్సరీ తోటలు, పూజా ద్ర వ్యాపారం లాభాలు పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం, బొటిక్స్ బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్సు, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైనింగ్ వ్యాపారంలో అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం, ఉత్పత్తి బాగా పెరగడం, కార్మికులకి మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం, ఎల్ఐసి మెడికల్, గృహ మేనేజర్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్, గృహ మేనేజర్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో కలిసి వస్తుంది, సోషల్ మీడియా, శాటిలైట్, దినచర్యల వారికి లాభాలు, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభం, అలాగే చేనేత వస్త్ర దర్జీ పనిచేసే శుభయోగాలు, మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపలకు అభివృద్ధి,
పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు అనుకూలమైనటువంటి ప్రయాణ లాభం తీర్థయాత్ర సేవన విదేశీ ప్రయాణం విదేశాలు విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం ఇచ్చిన మాటకి కట్టుబడడం పది మందిలో గౌరవాన్ని పొందుకునే అవకాశం బలంగా కనబడుతుంది ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఒకటి అంకెను అదృష్టం చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కన్యారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి కన్యారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి దాదాపుగా ఆర్థిక విషయాల్లో మంచి వెసులుబాటు చేతి నిండా ధనం ఉంటుంది రావలసిన ధనం రావడం కానీ లోన్ సౌకర్యం పొందడం కానీ లేదా ఇది ఇతర నుంచి రావాల్సినటువంటి ధన ప్రాప్తి కానీ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్లో కానీ లాభాలు పొందుకునే అవకాశం ఆర్థిక ప్రయోజనం బాగా ఉంటుంది సోదరుల మధ్య సఖ్యత ఆస్తి పంపకాల్లో అనుకూలత ఆస్తులు అమ్మడం కొనుగోలు చేసే విషయంలో కూడా లాభం ఉంటుంది రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ మద్యపానం హోటల్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకునే అవకాశం మత్స్యకారులకు మత్స్యంపద రొయ్యలు చేపల చెల్లలకు అభివృద్ధి పెట్రోలియం బేకరీ ఉన్నతుపుదాలకు లాభం చేనేత వస్త్ర దర్జీ పనిచేసే అభివృద్ధి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలూరు ఎగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం కళాకారుల క్రీడాకారులకు అనుకూలత విద్యార్థిని విద్యార్థి విద్యా లాభం ఉద్యోగత్తుల ఉద్యోగ లాభం తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం కారుని నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం బెంచ్ మీద ఉద్యోగం ప్రైట్లో వెళ్ళడం ప్రైట్లో ఉద్యోగం ఆన్సైట్కి వెళ్ళడం బంధుమిత్రుల సమాగమం కుటుంబ వృద్ధి సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం ఇంట్లో ఏదైనా వేడుక జరగడం వివాహాదిని చేతాంబుల అనుకూలతలు పొందుకోవడం ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యం సుఖం సంతోషం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతరమైన వ్యాపారాలుగా బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడిపో బాణసంచి కర్మగరం టైల్స్ టైల వ్యాపారంలో ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వ్యాపారంలో నర్సరీ తోటలు పూజా ఆదాయ వ్యాపారంలో అభివృద్ధి ఈవెంట్ మెయిన్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ సూపర్ షోలు మంచి లాభాలు పొందుకోవచ్చును అనుకూలమైన ఆర్థిక ఆనంద ప్రయోజనాల పరంపర కొనసాగుతుంది కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయడం కొత్త వ్యక్తులతో పరిచయం ప్రేమ కలాపాల్లో అనుకూలత పెద్దల అంగీకారాన్ని పొందుకోవడం భార్యాభర్తలతో మైత్రి బాగా ఉండడం అలాగే డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశాలు నూతన వాహన యోగాన్ని పొందుకోవడం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి ఎల్ఐసి మెడికల్ గృహనిర్మాణ ఏజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలత ఆనందాది శుభయోగాలు ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్ లాటరీలో జూదం వల్ల కూడా ధనప్రాప్తి పొందుకునే అవకాశం సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్ట్ల వారికి కూడా అనుకూలమవుతున్న ఆర్థిక ప్రయోజనాలు ఇదంతా మీకు శుభదినంగా చెప్పవచ్చును వీరికి ఎనిమిది అంకెన అదృష్టం చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులారాశి వారికి ప్రయాణ లాభం ముఖ్యంగా విదేశీ ప్రయాణం కానీ స్వదేశీ ప్రయాణం కానీ ప్రయాణ లాభం బాగా ఉంటుంది శుభవార్త శ్రవణం సంతాన వార్త వివాహ వార్తలు విదేశాలకు వెళ్ళే నిమిత్తమైన వార్త లేదా ఉద్యోగంలో అనుకూలత కుటుంబ వృద్ధి సంతాన ప్రాప్తి బంధుమిత్రుల సమాగమం రాజకీయ రంగంలో ప్రవేశం కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార వృద్ధి చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారికి మత్స్యకారులకు మత్స్య సంపద రొయ్యలు చేపల చెల్లె వారికి అనుకూలత పెట్రోలియం బేకరీ నూనె పదార్థాలకి స్వర్ణకార వ్యాపారస్తులకి వ్యాపార లాభం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వ్యాపారం కలిసి రావడం మిరపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ అభివృద్ధి పొందుకోవడం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ్ డిపో బాణసంచి కర్మగారం టైల్స్ టైర్ల వ్యాపారంలో అభివృద్ధి రైతులకి పంట దిగుబడి పూలు పళ్ళు పండించే లాభం సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకోవచ్చు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మని వ్యాపార లాభం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నతోన్నత ఉద్యోగ ప్రాప్తి విద్యార్థిని విద్యార్థులకి విద్యాభివృద్ధి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి ఎల్ఐసి మెడికల్ గృహిణి ఏజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిణి ఏజెంట్ల వారికి లాభాలు పొందుకునే అవకాశం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ధనప్రాప్తి లాటరీల వల్ల జూదం వల్ల షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో ధనప్రాప్తి పొందుకోవచ్చును అనుకూలవంతమైనటువంటి మిత్రుల లాభం విదేశాల్లో కూడా సుస్థిర స్థానాన్ని గ్రీన్ కార్డ్ పీఆర్ఎస్ విషయాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి ఈవెంట్ మెయిన్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు పొందుకునే శుభదినం ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఒకటి అంకెన అదృష్టం చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృశ్చిక రాశి వారికి ఒక తల్లిగారి విషయంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి అంటే తల్లి కొద్దిగా అనారోగ్య సూచన కనబడుతుంది ఈ ఒక్క విషయంలోనే మీకు కొద్దిగా ఇబ్బంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి అనవసరమైనటువంటి వ్యక్తుల మాటలు నమ్మి అమ్మగారిని వైద్యశాలకు తీసుకెళ్ళకుండాకండి అమ్మని వైద్యశాలకి తీసుకెళ్ళండి కొద్దిగా అమ్మకి స్వల్ప అనారోగ్యం కంగారు పడక్కర్లా కానీ కొద్దిగా అనారోగ్యం మాత్రం కనిపిస్తోంది జాగ్రత్త ఇక మిగతా విషయాలు విద్యాలాభం వాహన యోగం ఉద్యోగ లాభం విదేశీయానం
ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకోవడం, పోటీ పరీక్షల్లో ఎక్కడ పరీక్షల్లో లాభం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం లాభాలు ఉండడం, మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపల రుచులకు అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్, టెలిస్ట్ల వారికి లాభాలు పొందుకోవడం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, రైతులకి పంట దిగుబడి, పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి లాభకరంగా ఉంటుంది, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఇతర వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, స్వర్ణకార వ్యాపారస్తులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార ఉన్నత స్థాన ప్రాప్తి, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, రాజకీయ రంగంలో మంచి పదవి, ఈవెంట్ మెనేజ్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో లాభాలు, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకు అభివృద్ధి, స్వర్ణకార వ్యాపారస్తులకు కలిసి రావడం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసి వారికి అభివృద్ధి పొందుకోవడం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, అలాగే ఎల్ఐసి మెడికల్, గృహిణి ఏజెంట్లకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండుగకు ఆదరణ పొందుకోవచ్చు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైన వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు కూడా బలకనబడుతున్నాయి. ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో ఉన్నతోన్నత ఉద్యోగ ప్రాప్తి తప్పకుండా, ఆరోగ్యము, ఆనందం, ఐశ్వర్యం, సుఖం, సంతోషం ఇవన్నీ బాగానే ఉంటాయి. అమ్మగారి ఒక్క విషయంలోనే జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనం తప్పకుండా. అమ్మగారి పేరు మీద రుద్రాభిషేకం కూడా చేయించండి, చాలా మంచిది. భగవద్గీత పారాయణ చేయడం చాలా మంచిది. ఏదేమైనా ఉదయం 11 వరకు కాస్త అమ్మగారి విషయంలో జాగ్రత్తలు వహిస్తే చాలు. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి అదృష్ట యోగాలు. ధనకనక వస్తువాహన సౌలభ్యము. ఒక రకంగా చెప్పాలంటే ఒక కనకవర్షం కురిసే అవకాశం కూడా ఉంది. ఏమో ఈరోజు మీకు లాటరీలో మంచి కోట్ల కొలది రూపాయలు కూడా రావచ్చుగాక, వచ్చే అవకాశం ఉంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాభాలు పొందుకునే అవకాశం. మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్ వ్యాపారాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారం అభివృద్ధి, ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, స్వర్ణకార వ్యాపారతులకి ఆర్థిక లాభం, ప్రశాంతమైన జీవనం, విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో కానీ ఎక్కడ పరీక్షల్లో పరిపూర్ణ విజయం సాధించగలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ధనం, సంతోషం, ఆనందం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు, రైతులకి పంట దిగుబడి, పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి అనుకూలవుతున్న శుభయోగం, సోషల్ మీడియా, సాధ్య దృష్టికి లాభాలు, మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపల అభివృద్ధి ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. పెట్రోలియం, బేకరీ, నిపుదాలకి లాభాలు, ఆగిపోయిన పనులు పునర్వసంతరించుకోవడం, విద్యార్థులు, విద్యార్థులు విద్యా లాభం, ఎల్ఐసి మెడికల్, గృహిణి ఏజెంట్లకి, వైద్యులకు, వైద్య బృందాల, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి గౌరవం, ఆనందాన్ని పొందుకోవచ్చు. ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విదేశాల్లో, స్వదేశంలో అనుకూలవంతమైన శుభయోగాలు. స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం కనబడుతోంది. శత్రునాశనం, మిత్రలాభంగా చెప్పవచ్చు. చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. ఈ రాశి వారికి అంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కొత్త వ్యక్తులతో పరిచయం, కొత్త వాహనాన్ని కొనుగోలు చేయడం, నూతన వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం, సినిమా రంగంలో అనుకూలత, నటులకి, నిర్మాతలకి, దర్శకులకి అద్భుతమైనటువంటి శుభయోగం, వస్తువాహన సౌలభ్యం, బంధుమిత్రులతో సమాగమం, ఆనందకరమైన ప్రయాణం, తీర్థయాత్ర సేవన, విదేశీ ప్రయాణం, విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో లాభాలు పొందుకునే అవకాశం, మంచి మంచి కార్యాలలో ముందడుగు వేసే అవకాశం, పెద్దవాళ్లతో సమాలోచనలు మీకు ఆనందాన్ని కలిగించడం, రాజకీయ రంగ ప్రవేశం, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి ఎల్ఐసి మెడికల్, గృహిణి ఏజెంట్లకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, రైతులకి పంట దిగుబడి, పూలు, పళ్ళు, కూరగాయలు పండిస్తున్న వారికి లాభం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ అభివృద్ధి, మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, వ్యాపారంలో అనుకూలవంతమైన శుభయోగం, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్ట యోగం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారం లాభాలు, స్వర్ణకార వ్యాపారతులకు అదృష్ట యోగం, విదేశాల్లో, స్వదేశంలో విద్యా ఉద్యోగాదుల్లో లాభం, నూతన ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం కనబడుతుంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్ వ్యాపారాల్లో మంచి లాభాలు పొందుకోవచ్చు.
అనుకున్నటువంటి సమస్త కార్య సిద్ధిని పొందుకోగలిగే అవకాశం మాట తిరుతో అనుకూలతని ఆనందాన్ని పొందుకుంటారు. బృందం యొక్క అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి ఆరు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. పట్టిందల్లా బంగారమే. జరిగినటువంటి ఇబ్బందుల్ని, ఆరోపణల్ని, బాధల్ని, తప్పుడు నిర్ణయాల్ని సర్దిద్దుకునేటువంటి శుభదినం. చాలా మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతతని, ధనం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖం, సంతోషం, ఇంట్లో ఏదైనా వేడుకలు జరగడం, కథ సందడిగా ఉంటుంది. ఈరోజు మొత్తం కూడా చాలా సందడిగా ఉండి ఆనందాన్ని పొందుకునేటువంటి శుభయోగాలు. ఇక రైతులకి పంట దిగుబడి, పూలు పండుగలు పండించే వారికి, ఈవెంట్ ఏమైనా వారికి, బోర్బాల్తో వారికి, తోలూరు ఎగ్జిన్ షూ పరిశ్రమలు లాభాలు పొందుకోవచ్చు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారాలు అభివృద్ధి పొందుకోవడం, అభివృద్ధి పొందుకోవడం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ అభివృద్ధి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారంలో అనుకూలత, మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపల సెల అభివృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడిమైన వ్యాపారాలు కలిసి వస్తుంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి, తోలూరు ఎగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు, స్వర్ణకార వ్యాపారతలకి అభివృద్ధి పొందుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో ధన ప్రాప్తి పొందుకోవచ్చు. పునర్వైభవం, ఉద్యోగ లాభం, ప్రభుత్వ ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ప్రైవేట్ సెక్టార్లో బెంచ్ మీద ఉద్యోగం, ఆన్ సైట్కి వెళ్ళగలిగే అవకాశం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు పొందుకోవడం, ఆర్థిక అభివృద్ధి, విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల విజయం, వస్తులాభం, వాహనయోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, సినిమా రంగంలో మంచి వ్యాపార వృద్ధి పొందుకోవడం, పెట్రోలియం, బేకరీ ఉన్న పదాలకి అభివృద్ధి, ఆర్థిక లాభాలు, ప్రశాంతమైన జీవనాన్ని పొందుకోవడం, వస్తులాభాన్ని, ఆనందకరమైన విదేశీ ప్రయాణాన్ని, స్థిరాస్తుల్ని కొనుగోలుచడం, కోర్టు వివాదాల సమస్య పోవడం, ప్రశాంతతని, గొప్ప వ్యక్తులతో పరిచయాన్ని, కొత్త వ్యాపారాన్ని, కన్సల్టెన్సీ ఆధారపడి ఉద్యోగాన్ని, మ్యారేజ్ బ్యూరో ఆధారపడి వైవాహిక జీవనాన్ని, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే శుభయోగాల పరంపర కొనసాగుతుంది. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. కొద్దిగా చాదస్తపు ఆలోచనలు తగ్గించండి, అనుమానాలను తగ్గించండి. చాదస్తపు ఆలోచన అంటే ఏమిటి? ఇది మూఢనమ్మకం అని అనుకోవడం తప్పు. పనికిరాని విషయాన్ని కూడా ఎత్తర వేసుకోవడం తప్పు. ఏదో పొరపాటున కుంకుమ పైనుంచి కింద పడింది అనుకుని జారింది అనుకుందాం, ఏదో ముక్కు అది నుదుటి మించి ముక్కు మీద జారింది అనుకుందాం, ఇంకేదో ప్రమాదం వచ్చినట్టుగా. సపోజ్ మనం బయటకు వెళ్తూ నీళ్లు పడి బొట్టు జరిగిపోయింది, అంబో బాబో ఇంకేది అయిపోద్ది అనుకోడు. సో ఇలాంటివి కొన్ని మూఢనమ్మకాలని అతిగా నమ్మకూడదు, దానికి అతిచాదస్తం అంటారు. తింటున్నప్పుడు ఎవరైనా చనిపోయిన వార్త వచ్చింది అనుకుందాం, వెంటనే అంబో ఏదో చనిపోయే వార్త వచ్చేసిందని చెప్పేసి చాదస్తపు ఆలోచనలు, అంటే ఇవన్నీ కూడా కాస్త అతి మూఢనమ్మకాలు, నమ్మకూడదు. కాబట్టి కొద్ది ఆలోచన విధానాన్ని పెంచుకోండి. నేను చెప్పేది మళ్ళీ చెప్తున్నా, నేను జ్యోతిష శాస్త్రం సైంటిఫిక్గా దాన్ని ప్రూవ్ చేయగలిగింది. మూఢనమ్మకం అంటే ఒక చేతిలో నిమ్మకాయ పెట్టుకోండి, ఒక చేతిలో అగరబత్తులు పెట్టుకోండి, రెండింటి తిప్పండి, మీకు అది వచ్చేస్తుంది, ఈ నిమ్మకాయ కట్టేసి మీరు అగట్టండి, డబ్బులు వచ్చేస్తాయి. కొన్ని కొన్ని విషయాలు నిజం. కొంతమంది గళ్ళుప్పుని గడపదర వేయమంటారు, అది నిజం. ఎందుకంటే యాంటీ బ్యాక్టీరియాని కలిగిస్తుంది, పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తుంది, ఇది నిజం. ఇంటిని శుభ్రంగా ఉంచండి, లక్ష్మి ఉంటుంది, నిజం. లక్ష్మీదేవికి అందమైన నీటుగా ఉన్న ఇంట్లోకి రావడానికే ప్రయత్నం చేస్తుంది. జ్యేష్ఠామ లక్ష్మీర్నాశయామ్యహం అభూతిమ సమృద్ధించ సర్వాణిర్ణదమే గృహాత్. జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి వెళ్ళిపోతే, జ్యేష్ఠాదేవి వెళ్ళిపోతేనే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. కాబట్టి మనం ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇవి నమ్మకం, ఇది నిజం. అదే కానీ నిమ్మకాయ పెట్టుకుంటే కోట్లు వస్తాయి అనేది అబద్ధం. కొన్ని నమ్మకాలు మనకి ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తాయి, అది వేరు. కానీ మూఢనమ్మకం అనేది నాలుకలు బీక్కుందాం, దవడకు కూర్చుకుందాం, ముక్కు కూర్చుకుందాం, కంట్లో కూర్చుకుందాం, ఇవన్నీ మూఢనమ్మకాలు, అవి పనికిరావు, దానివల్ల ప్రమాదమే, గుర్తుపెట్టుకోండి. కానీ జ్యోతిష్యాన్ని తీసుకుపోయి మూఢనమ్మకానికి ముడిపెట్టిన జన అజ్ఞాన వేదికల వాళ్ళు, గోగుబాబు లాంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా కాస్త ఇబ్బంది కలిగించేటువంటి విషయాలైనా కాస్త మీరు ఇంకా విజ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నాన్ని చేయండి. అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్నారని చెప్తాను. సరే, ఏదేమైనా ప్రస్తుతం వీరికి చాదస్తపు ఆలు తగ్గించడం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం తగ్గిస్తే ఈరోజు మొత్తం కూడా మీకు అనుకూలంగా ఉంది. అంటే మీకు 70% పాజిటివ్గా ఉంది, 30% నెగిటివ్గా ఉంది. స్వయంకృతాపరాధాల వల్ల, ఆత్మనిర్ణయతా భావన వల్ల మీరు ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక అది పక్కకు పెడితే
షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో ధనప్రాప్తి, రుణ విమోచనం, రోగనాశనం, రైతులకి పంట దిగుబడి, పూలు పళ్ళు పండించే లాభం, సీనియర్ సిటిజన్స్కి అభివృద్ధి, మహిళా మండలికి లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జన్ సూపర్ స్టార్ లాభాలు పొందుకునే అవకాశం, కళాకారుల క్రీడాకారుల అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, మత్స్యకారులకు మత్స్య సంపద, రొజలు చేపలకు అభివృద్ధి, బోటిక్స్ బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఇలాంటి వ్యాపారంలోను, అలాగే స్వర్ణకార వ్యాపారులకు కలిసి వచ్చే అవకాశాలు, ఎలక్ట్రీషియన్స్కి అనుకూలత, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం ఉంది. అలాగే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చును. ఆర్థిక విషయాల్లో వెసులుబాటు బలం కనబడుతుంది. అనేక రకాల శుభయోగాల పరంపర, వస్తువాహన సౌలభ్యం, విద్యార్థి విద్యాలాభం, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభాన్ని పొందుకోడు. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్, గృహిణి ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి శుభతరుణంగా చెప్పబడుతుంది. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి మూడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.